హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ లా ఆఫ్ అట్రాక్షన్. మనం లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ వాడుకొని ఎందరో తమ లైఫ్ని, తమ కెరియర్ని ఎలా మార్చుకున్నారో ఎగ్జాంపుల్స్ చూస్తున్నాము. ఒక అమ్మాయి తను చేస్తున్న కెరియర్లో మెడికల్ షాప్లో చేస్తున్నాయంట, కాకపోతే ఆ కెరియర్ నచ్చక స్టాక్ మార్కెట్ అయితే బాగుంటుంది తన కెరియర్. స్టాక్ మార్కెట్ని లో ఉన్న స్టాక్స్ ని వేరే కస్టమర్స్ కి సజెస్ట్ చేయటం లాంటి జాబ్ అయితే బాగుంటుంది అని ఎన్నో రోజుల నుంచి కనుక్కుంటుందంట, కాకపోతే అది నిజం జరగట్లేదు అనుకుని తను చేస్తున్న జాబ్ ఏమో మెడికల్ ఫీల్డ్, మరి కావాల్సిందేమో స్టాక్ మార్కెట్, ఎలా మారాలి ఇది అని చాలా రోజులు ఆలోచించేది. ఒకరోజు ఏం చేస్తుందంటే, అంటే కొన్ని రోజులు అలా ఆలోచిస్తే ఇలా ఏం వర్కౌట్ కావట్లేదని అఫర్మేషన్స్ టెక్నిక్ వాడటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే తను రోజు పడుకుండేటప్పుడు పడుకోబోయే ముందు, నేను త్వరలో స్టాక్ మార్కెట్ బ్రోకర్ని అవుతున్నాను, నేను త్వరలో స్టాక్ మార్కెట్ ద్వారా కొన్ని లక్షలు కోట్లు సంపాదిస్తున్నాను, చాలా మంది కస్టమర్స్ నా వల్ల డబ్బు సంపాదించుకోగలుగుతున్నారు, తమ డబ్బుని వృద్ధి చేసుకోగలుగుతున్నారు అని ఇలా అఫర్మేషన్స్ ని రిపీట్ చేయటం మొదలుపెట్టింది. ఎవ్రీడే పడుకునే ముందు ఇలా అఫర్మేషన్ చేస్తుంది. ఒకరోజు పడుకొని లేచి నిద్ర లేవంగానే తనకు ఒక ఐడియా వచ్చింది, నేను ఇలా అఫర్మేషన్స్ చేస్తున్నా గానీ అసలు నేను ఎందుకు నా ఇంట్రెస్ట్ ని పేపర్ యాడ్ ద్వారా పోస్ట్ చేయకూడదు అని అనుకుని ఒక పేపర్, న్యూస్ పేపర్ లో ఒక యాడ్ ఇచ్చింది. ఏంటంటే, నేను ఒక స్టాక్ మార్కెట్ బ్రోకర్ని, నాకు చాలా మంది కస్టమర్స్ నా దగ్గర ఉన్నారు, సో నేను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను మీ కంపెనీకి వర్క్ చేస్తాను అని చెప్పి ఒక యాడ్ ఇచ్చింది. తక్కువ టైంలోనే చాలా మంది ఆమె కాల్ చేయటం మొదలు పెట్టారు. ఏంటి మీ దగ్గర ఉన్న కస్టమర్స్, ఏంటి మీ వివరాలు, ఏంటి అని అడిగారు. అను తన డీటెయిల్స్ అని చెప్పింది, తన దగ్గర ఉన్న ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ గురించి చెప్పింది, తన స్టాక్ మార్కెట్కి ఎంత ఇంట్రెస్ట్ ఉందో చెప్పింది, ఎలా స్టాక్ మార్కెట్ చేయగలను అని తన ఉన్న ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ అంతా షేర్ చేసింది. విత్ ఇన్ ఫ్యూ డేస్ ఆమెకు 3 కంపెనీస్ నుంచి 3 బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ సాలరీ తోటి జాబ్ వచ్చింది. ఆ తర్వాత విత్ ఇన్ ఫ్యూ మంత్స్ తను అనుకున్న ఫైనాన్షియల్ టార్గెట్స్ అనేది రీచ్ అయింది. సో అలా తమ మీ కెరియర్ ని కూడా మీరు అఫర్మేషన్స్ ద్వారా గానీ, విజువలైజేషన్స్ ద్వారా గానీ, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ ద్వారా మీ ఫోకస్ ని పెంచుకొని మీరు లైఫ్ లో ఏమి సాధించాలనుకున్నా, ఏం కొనాలనుకున్నా, ఏం కావాలనుకున్నా మీరు వాటిని రీచ్ అవ్వచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీ నా నెంబర్ కాల్ చేయొచ్చు, లేదా మీ కామెంట్స్ లో అడగచ్చు. నేను మీ నెక్స్ట్ వీడియోలో అవి సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్, హరీష్.